ప్రధాని మోడీ వివక్షపూరిత వైఖరి వల్లే ఏపీ నష్టపోయిందని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ అన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలను మోడీ సర్కార్ అమలు చేయలేదని చెప్పారు. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎలక్షన్ల కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్న ఠాగూర్ కాంగ్రెస్తో కలిసొచ్చే పార్టీలను ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. ఇగాటు వైఎస్ షర్మిలా చేరికపై ఖర్గే నిర్ణయం తీసుకుంటారన్నారు. ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ, ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు.